మిత్రులారా, జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి స్వాగతం. కందుకూరి వీరేశలింగం గారు అనేక రచనల ద్వారా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలను చీల్చి చెండాడారు. ఆనాడు మంత్రగాళ్ళు ఏ రకంగా మంత్రమహిమగా తమ యొక్క మోసాలను ప్రచారం చేస్తున్నారో వాటిని కూడా ఎండగట్టారు. ఆయన రాసినటువంటి రచనల్లో రాజశేఖర చరిత్రము అని చెప్పబడేటటువంటి ఒక నవల చాలా ప్రాముఖ్యత గలది. ఆ నవలలో కూడా ఆనాడు సమాజంలో మంత్రమహిమలుగా చలామణి అవుతున్నటువంటి మోసాలను ఎండగట్టారు. అందులో ఒకదాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఆ నవలలో ప్రధాన పాత్ర రాజశేఖరుడు గారు అనే ఒక పెద్ద మనిషిది. ఆయనకి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయికి 10-11 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశాడు. కానీ ఆ అల్లుడు కాశీకి పోదామని చెప్పి అనుకొని, తనకు పెద్దవాళ్ళు అనుమతి ఇయ్యారని అనుకొని ఒక మిత్రుడిని తీసుకొని ఇంట్లో చెప్పకుండా కొంత డబ్బు తీసుకొని బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మిత్రుడి దగ్గర డబ్బు ఉండదు. ఈ అబ్బాయి నరసింహమూర్తి, అతనే ఆ మిత్రుడు కూడా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఆ మిత్రుడు ఒకరోజు 50 రూపాయలు ఇవ్వని అడుగుతాడు. ఆ అబ్బాయి, నరసింహమూర్తి నేను ఇవ్వనంటాడు. అప్పుడు అతను కోపం వచ్చి ఈ నరసింహమూర్తిని వదిలేసి ఇంటికి వచ్చేసి ఒక అబద్ధం చెబుతాడు. నేను నరసింహమూర్తి కాశీకి వెళ్ళాము, అక్కడ నరసింహమూర్తి చనిపోయినాడు, నేను అతను అంత్యక్రియలు చేసి వస్తున్నాను అని ఇంట్లో వాళ్ళకు చెబుతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. ఈ అమ్మాయి రుక్మిణి ఇక దిగులు పడిపోతూ ఉంటుంది. ఎవరో సోది అడిగితే ఆ నరసింహమూర్తి ఆమెను ఆవహించినట్టుగా, అందుకని ఆమె రోజు రోజుకు కృషిస్తున్నట్టుగా సోది చెబుతుంది. అదే నమ్ముతారు. ఇకను రోజు రోజుకు కృషించిపోతూ ఉంటాం. అక్కడ ఎదురుగా తనకు నరసింహమూర్తి కనిపిస్తున్నట్టుగా భ్రమలు చెందుతూ ఉంటాం. కలల్లో కూడా నరసింహమూర్తిని చూడటం, అలాగే నిద్రలో ఎవరో వచ్చి తన మీద కూర్చున్నట్టుగా అతను దబీదిబి కొడుతున్నట్టుగా అనిపించడం, ఇవన్నీ జరిగేటప్పటికే ఆ అమ్మాయి రోజు రోజుకు కృషిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక బుడబొక్కల వాడు తాయెత్తిస్తే తాయెత్తు కడతారు, అలాగే రకరకాల మందులు వాడతారు, ఏం చేసినా సరే తగ్గదు. అప్పుడు హరిశాస్త్రులు అనే ఒక వ్యక్తి తాను పెద్ద మహా మలయాళ మాంత్రికుణ్ణి అని చెప్పుకొని ఈ రాజశేఖరుడు గారికి, తను ఈ అమ్మాయికి ఏముందో తెలుసుకొని నేను వదలగొడతాను అంటాడు. అమ్మాయిని కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదివి తర్వాత అంటాడు, ఈ అమ్మాయిని భర్త, చనిపోయినటువంటి భర్త ఆమెను ఆవహించాడు, దయ్యంలాగా ఆవహించాడు. ఆ దయ్యం వదలటం లేదు. నేను ఆ దయ్యాన్ని సామాన్యంగా, అది సామాన్యులకు లొంగదు, కానీ నా మంత్రమహిమ మొత్తాన్ని నేను వినియోగించి ఆ దయ్యాన్ని పారద్రోలుతాను అంటాడు. రాజశేఖరుడు గారు సరైన అంటారు. ఒక రోజున ఇంటికి ఆ హరిశాస్త్రులు వచ్చి పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో అమ్మాయిని కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదివి వేపమండు తీసుకొని పెద్దగా ఆదిరిస్తూ బెదిరిస్తూ, నువ్వెవరు, నువ్వేంటి, ఎందుకు వచ్చావు అని చెప్పి గదవాయిస్తాడు. అప్పుడు అంతకుముందు సోది వాళ్ళ ద్వారా, బుడబొక్కల వాళ్ళ ద్వారా విన్నటువంటిది ఏదైతే ఉందో అది మనస్సులో ఉండి, ఆ అమ్మాయి, నేను నరసింహమూర్తిని, నేను నిన్ను ఆవహించాను, నిన్ను కాజేయటానికి వచ్చాను, నిన్ను నాతో తీసుకుపోవటానికి వచ్చాను అని ఆ అమ్మాయి చెబుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని వెళ్ళమని చెప్పి ఈ హరిశాస్త్రులు బయటకు వచ్చి, ఈ అమ్మాయిని మహాదయ్యం ఆవహించింది, అది సామాన్యమైన మలయాళ మంత్రాలు కూడా లొంగదు, నేను నా తపశ్శక్తి మొత్తాన్ని వినియోగించి ఈ దయ్యాన్ని పరద్రోలుతాను, ఇవాళ రాత్రికి వస్తాను అంటాడు. రాత్రికి మళ్ళా వచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదివి, అయితే ఈ లోపల నాకు ఒక మణుగు నెయ్యి, ఒక బాగా 4 మూరల గుడ్డ, అలాగే ఒక పెద్ద పళ్ళెం,
కొన్ని పూలు ఆ పళ్ళెల్లో నీళ్లు ఇవన్నీ తెప్పించి ఉంచమంటాడు. రాత్రికి వస్తాడు, అమ్మాయిని కూర్చోబెడతాడు, కొన్ని మంత్రాలు చదువుతాడు, నువ్వు ఇంకా బయటికి వెళ్ళు అంటాడు. తలుపు గడియ వేసుకుంటాడు, గడియ వేసుకొని కొంతసేపు మంత్రాలు పెద్దగా చదివి బయటికి వెళ్ళి ఆ దయ్యాన్ని నేను పోరాటానికి అని చెప్పి కొన్ని ప్రయోగాలు చేసి వచ్చాను. నేను బయట కూర్చొని మహాశరభసాల్వ మంత్రాన్ని ప్రయోగిస్తాను, ఆ దయ్యంతో నా మంత్రం పోరాడి దానిని ఓడిస్తుంది అని అంటాడు. ఈ లోపల గదిలో నుంచి ఠప్ 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 అనే శబ్దాలు వినిపిస్తాయి. అదిగో చూడండి, దయ్యాన్ని నా మంత్రం కొడుతున్నది అని అంటాడు. చివరికి ఒక దబ్బమనే శబ్దం వస్తుంది, అదిగో ఆ దయ్యాన్ని బలంగా కొట్టేటప్పటికే ఆ దయ్యం కూలిపోయింది, పడిపోయింది అని ఉత్తల హరిశాస్త్రులు చెబుతాడు. కాసేపు అయిన తర్వాత నిశ్శబ్దం వస్తుంది, దయ్యం పడిపోయింది కదా, దయ్యం కూలిపోయింది కదా, కాబట్టి ఇక్కడ శబ్దాలు రావు, దయ్యాన్ని నేను ఓడించాను అని చెప్పి బయట అందరికీ చెప్పి లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి గడియ పెట్టుకొని మళ్ళా సామానంతా సర్దుకొని ఈ దయ్యం బంధించబడ్డది, దీన్ని తీసుకెళ్ళి గోదావరిలో కలుపుతాను అని చెప్పి ఆ మణుగు బియ్యం ఆ వస్తువులన్నీ కూడా అతను తీసుకొని వెళ్ళిపోతాడు. దయ్యం పోయింది అని చెప్పి అందరూ కూడా నమ్ముతారు, ఎందుకని దయ్యాన్ని కొట్టిన శబ్దం విన్నారు బయట నుంచి, అలాగే దయ్యం ఏదో ఒక శబ్దం చేస్తూ ఠప్పుమని పడిపోయిన శబ్దం విన్నారు. కాబట్టి హరిశాస్త్రుడు చెప్పినట్టుగానే దయ్యం పడిపోయింది, ఓడిపోయి పడిపోయింది అని నమ్ముతారు. కానీ వాస్తవంగా హరిశాస్త్రుడు గదిలో ఏం చేశాడు అది వినండి. అతను లోపు తలుపు లోపల గడియ పెట్టుకొని ఆ మిద్దె, అది ఆ రోజుల్లో మిద్దె ఇళ్ళు ఉండేవి, ఆ మిద్దె పైభాగాన ఈ రాజశేఖరుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక శీలను మిద్దె పైభాగాన గుచ్చుతాడు. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి మణుగు నూనెలో కొద్దిగా నూనె తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి గుడ్డను బాగా తడిపి ఆ పైన కొట్టినటువంటి శీలకు నుంచి కింద దాకా కడతాడు. ఆ శీల మధ్య భాగంలో తను తెచ్చుకున్నటువంటి ఒక కొయ్య ఒక రాతి బొమ్మను కడతాడు. ఈ గుడ్డకు కింద నిప్పంటిస్తాడు, ఆ గుడ్డ కింద వాళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ప్లేటు, దాని నిండా నీళ్లు పూలు పోసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడైతే గుడ్డను అంటించాడో ఆ నెయ్యి గుడ్డ కాలుతూ పైకి పోతూ ఉంటుంది, కిందకు నూనె బొట్లు టప్ టప్ అనే శబ్దం పడుతూ ఉంటాయి. అవి నీళ్ళలో పడేటప్పటికే ఏదో ఒక శక్తి మరొక శక్తిని ఒక చిన్న శక్తిని కొట్టినట్టుగా దబా దబా అని వినిపిస్తూ ఉంటాయి. బయట వాళ్ళకి అవి ఆ ఈ దయ్యాలకి మంత్రాల శక్తికి మధ్య జరిగినటువంటి యుద్ధం అని అనిపిస్తూ ఉంటుంది. చివరికి ఆ రాతి బొమ్మ దాకా గుడ్డ కాలుకుంటూ పైకి పోయి ఆ రాతి బొమ్మ దగ్గర గుడ్డ కాలేటప్పటికే రాతి బొమ్మ దబ్బుమని కింద నీళ్ళలో పడుతుంది. కింద ఈ పూలున్నాయి కాబట్టి అది కింద శబ్దం వినిపించదు, ఒక కేవలం దబ్బుమని ఏదో పడ్డ శబ్దమే వినిపిస్తుంది. అప్పుడు హరిశాస్త్రులు పైన దాన్ని కామెంటరీ చేస్తున్నాడు కదా, ఇప్పుడు దయ్యాన్ని నా మంత్రం పడద్రోసింది అని చెప్పాడు కదా, అది వాళ్ళు నమ్ముతారు. సో ఆ రకంగా ఈ అతను కట్టినటువంటి రాతి బొమ్మ, గుడ్డకు కట్టిన రాతి బొమ్మ కాలిపోయి కింద పట్టడం అనేది జరిగింది. కాసేపటికి నిశ్శబ్దం వచ్చేటప్పటికే అందరూ కూడా దయ్యం నాశనమైంది అనుకుంటారు. అప్పుడు ఇతను మొత్తం అక్కడ ఉన్నటువంటి సామాను అంతా తీసుకొని మసి అంతా చెరిపేసేసి పైన మేకు తీసేసి అతనంతా మూట కట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. సో ఈ రకంగా ఆ హరిశాస్త్రులు చేసినటువంటి ఒక మోస కార్యం అనేది ఒక మహామహిమాన్వితమైనటువంటి ఒక మంత్రమని, ఆ మంత్రశక్తితో దయ్యాన్ని చంపేసేసాడని, దయ్యాన్ని బంధించాడని వాళ్ళందరూ నమ్ముతారు. అలా వీరేశలింగం గారు ఆ కాలంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మోసాలను మంత్రాలుగా ఎలా చెలామణి చేస్తున్నారు, మహామలయాళ మంత్రం అంటే ఇట్లనే ఉంటుంది, ఇదంతా ఒక బూటకం అనేటటువంటి దాన్ని పాఠకులకు అర్థమయ్యేట్టుగా ఈ సన్నివేశంలో చెబుతారు.